ముస్లిం సమాజం ఏ సమాజాన్ని శత్రువులుగా చేసుకోకూడదు, అది గమనించాలి. ఒక్క ముస్లిం సమాజం అనే కాదు, హిందువులైనా క్రైస్తవులైనా పరమత దూషణ పరమత ద్వేషం మంచిది కాదు. ఏ సమాజంలోనైనా సరే మానవత్వం అనేటువంటిది ముఖ్యం. మన మత సాంప్రదాయాలు మన ధర్మ సాంప్రదాయాలు అనేది మనం పాటించడంలో తప్పే లేదు. ఎదుటి వాళ్ళు కూడా మనదే పాటించాలనుకోవడమే తప్పు. అసలు కూడా వచ్చేది అక్కడే. మత విస్తరణ మత సామ్రాజ్య విస్తరణ అనేటువంటిది గతంలో జరిగిందైనా ఇప్పుడు జరుగుతుందైనా భవిష్యత్తులో జరిగేదైనా అదే. మత విస్తరణ అక్కర్లేదు, మతరాజ్యాల విస్తరణ అక్కర్లేదు. ఎవరి మతాన్ని వాళ్ళు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. కానీ ఇప్పుడు యూదుల మీదకి ముస్లింలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నటువంటి హమాస్ కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, టర్కీ కావచ్చు, లేకపోతే కనుక ఖతార్ కావచ్చు, లేదంటే జోర్డాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పరమతాన్ని అంగీకరించలేని వాళ్ళు, పరధర్మాన్ని అంగీకరించలేని వాళ్ళు, మత మూర్ఖత్వంతో ప్రవర్తించేటువంటి వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రశాంతంగా ఉంది ముస్లిం దేశాల్లో కాదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇతర దేశాల్లోనే వాళ్ళని తప్పుదోవ పట్టించేటువంటి ఏ శక్తినైనా ఎంత దూరం పెడితే అంత బెటర్.